హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితిన్ ఎఫ్జి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే బెర్ముడా మ్యాక్స్ 3.0 మ్యాప్ని అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆ మ్యాప్ అయితే మనకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో అయితే తీసుకురావడమే జరిగిందనమాట. మన నార్మల్ గేమ్లో ఇంకా తీసుకురాలేదు. ఓకే, ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో అయితే ఈ బెర్ముడా మ్యాక్స్ 3.0 మ్యాప్ని అయితే తీసుకువచ్చాడు. ఓకే, ఆ మ్యాప్ని అయితే చూపిస్తాను ఎలా ఉందనేది. మ్యాప్ చూసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని అయితే అదర్ సర్వర్స్ నుంచి అయితే డౌన్లోడ్ చేశాను. నాకు 800 MB అయితే పట్టిందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీకైతే అంటే ఈ మ్యాప్ ఏ మోడ్లో ఇచ్చాడో కూడా చూపిస్తాను. అలాగే మనం గేమ్లోకి వెళ్ళేసి మీకైతే ఆ మ్యాప్ని అయితే తిరిగి చూపిస్తాను. మ్యాప్ అంటే మనకు మొత్తం ఫుల్ మ్యాప్ అయితే ఇవ్వలేదు, ఒక క్లాక్ టవర్ మాత్రమే ఇచ్చాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టీడీఎం అంటే టీమ్ డెత్ మ్యాచ్ మోడ్లో మాత్రమే ఈ మ్యాప్ అయితే ఉందన్నమాట. ఓకే, మనం ఈ మోడ్ని సెలెక్ట్ చేసుకొని మీకైతే గేమ్లోకి వెళ్ళేసి ఆ మ్యాప్ అనేది ఎలా ఉందనేది చూపిస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు గేమ్ అయితే స్టార్ట్ అయింది. మనం గేమ్లోకి వెళ్ళి చూద్దాం బెర్ముడా మ్యాక్స్ 3.0 ఎలా ఉందనేది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గేమ్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రాఫిక్స్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశారనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్, అలాగే ఫ్రంట్ సైడ్ ఎలా ఉందనేది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అమ్మ బాబో క్లాక్ టవర్ చూసుకున్నట్లయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు క్లాక్ టవర్ని అయితే మొత్తాన్ని అయితే చేంజ్ చేశాడనమాట. ఓకే, డిజైన్ మొత్తం అయితే చేంజ్ చేశాడు. అలాగే గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేశాడనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ మ్యాప్ అయితే తీసుకురాలేదు. ఫుల్ మ్యాప్ అయితే మొత్తం డిజైన్ చేశారనుకుంటా, ఓన్లీ క్లాక్ టవర్ మాత్రమే రిలీజ్ చేశారు. మీకైతే క్లాక్ టవర్ మొత్తం అయితే తిప్పి చూపిస్తాను ఎలా ఉందో అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక రెండు గన్స్ తీసుకొని మీకైతే క్లాక్ టవర్ మొత్తం తిరిగి అయితే చూపిస్తాను. ఓకే, రెండు గన్స్ అయితే తీసుకున్నాను. ఓకే, మనం అయితే ఇప్పుడు క్లాక్ టవర్ మొత్తం తిరిగి అయితే చూద్దాం మ్యాప్ ఎలా ఉందో అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు క్లాక్ టవర్ వ్యూ ఎలా ఉందో అనేది. చూడడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట మ్యాప్ అయితే. ఓకే, బెర్ముడా మ్యాక్స్ 3.0 దీని పేరు అయితే. ఓకే, చూసుకోవచ్చు చెట్టు మాత్రం క్లియర్గా అలాగే సూపర్ అంటే రియాలిటీగా అనిపిస్తుంది మ్యాప్ అయితే నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాప్ మీకు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఈ మ్యాప్ నచ్చిందో లేదో అనేది నాకైతే నచ్చేసింది మ్యాప్ అయితే. బెర్ముడా 2.0 కన్నా బెర్ముడా మ్యాక్స్ 3.0 చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ మనకు బెర్ముడా అంటున్నా ఫ్రీ ఫైర్ మ్యాక్స్లోనే ఈ మ్యాప్ అయితే చూడొచ్చు. ఓకే, మన నార్మల్ గేమ్లో అయితే చూడరాదన్నమాట, ఎందుకంటే ఈ మ్యాప్ పేరే బెర్ముడా మ్యాక్స్. అంటే ఓన్లీ మనకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్లోనే తీసుకొస్తాడనమాట. మనకు నార్మల్ గేమ్లో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందో అనేది క్లాక్ టవర్. అలాగే మనకు అది జోన్ ఉంటుందిగా, జోన్ కలర్ కూడా చేంజ్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మెట్లు కూడా ఎలా ఉన్నాయనేది. మెట్ల డిజైన్ కూడా చేంజ్ చేశాడు. ఓకే, మనము ప్రతి ఒక్క ఇంటి లోపలికి వెళ్ళేసి చూద్దాం ఓకే ఇల్లుని ఎలా డిజైన్ చేశాడు అనేది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి చూసుకోవచ్చు క్లాక్ టవర్ ఎలా ఉందో అనేది. క్లాక్ టవర్ చూడడానికి ఒక గుడి లెక్క అయితే అనిపిస్తుంది నాకైతే. ఓకే, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ మనం ప్రతి ఒక్క ఇంట్లోపల్లి వెళ్ళి చూద్దాం ఇల్లు ఎలా డిజైన్ చేశారనేది. ఓకే, ఈ ఇంట్లో చూసుకోవచ్చు ఒక టేబుల్, అలాగే కొన్ని చైర్స్, కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ ఇల్లు కూడా డిజైన్ అయితే చేంజ్ చేశాడు, మొత్తం చెక్కలతోటైతే ఉందన్నమాట. అంటే చెక్కలతోటి డిజైన్ చేసినట్టుంది. అలాగే ఇంటి కింద చూసుకున్నట్లయితే ఒక సోఫా ఉంది, అలాగే టేబుల్, కొన్ని చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ ఇల్లు అయితే చెక్కలతోటి డిజైన్ చేసినట్టున్నది. మీద రూఫ్ చూసుకోవచ్చు మొత్తం చెక్కలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని సోఫాస్ అయితే ఉన్నాయి. చూడడానికి అయితే గ్రాఫిక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఒక టెలిఫోన్ బూత్ అయితే ఇచ్చాడనమాట. ఇదైతే పనికిరాదు కాల్ చేసుకోవడానికి, ఓన్లీ డిజైన్ కోసం, చూడడానికి లుకింగ్ కోసం అయితే అక్కడ పెట్టాడనమాట. ఓకే, అలాగే ఇక్కడ స్టెప్స్ చూసుకోవచ్చు. ఓకే, డీన్ డిజైన్ కూడా చేంజ్ చేశాడనమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు క్లాక్ టవర్ అయితే చూడడానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని వెండింగ్ మిషన్స్ అయితే ఇచ్చాడనమాట, ఇవి కూడా స్టైల్ కోసమే. అలాగే మనము ఇప్పుడు క్లాక్ టవర్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు క్లాక్ టవర్ బ్యాక్ సైడ్. ఓకే, ఇక్కడ చిన్న ఇల్లు ఉంటుందిగా. ఓకే, ఇంటి లోపల వెళ్ళిపోదాం. ఓకే, ఈ ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇందులో అయితే ఏం లేవు, ఒక లైట్ అయితే ఇచ్చాడు. అలాగే ఇంకా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి చూద్దాం. అలాగే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు క్లాక్ టవర్ ఎలా ఉందనేది. ఇది క్లాక్ టవరేనా అనిపిస్తుంది. మొత్తం డిజైన్ అయితే చేంజ్ చేశాడనమాట. అలా ఇక్కడ జోన్ చూసుకోవచ్చు, జోన్ కలర్ కూడా చేంజ్ చేశాడు. అలాగే గడ్డి చూసుకోవచ్చు. ఓకే, మొత్తం గ్రాఫిక్స్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నార్మల్ మొబైల్ అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే పనికిరాదు, ఎందుకంటే హై ఎండ్ డివైస్లో మాత్రమే పనిచేస్తుంది. ఓకే, మీరైతే నార్మల్ గేమ్ అయితే 2GB RAM 4GB RAMలో కూడా వాడచ్చు, కాకపోతే ఇదైతే చాలా అంటే చాలా ల్యాగ్ అవుతుంది అన్నమాట. ఓకే, చూసుకున్నట్లయితే ఇది ఇంకా బీటా వర్షన్లో
ఉంది. అదర్స్ కంట్రీస్లో అయితే బీటా వర్షన్ కింద ఇచ్చారు, ఇంకా మన కంట్రీ అయితే రాలేదు. చూద్దాం మన కంట్రీలో కూడా బీటా వర్షన్ కింద ఇవ్వచ్చు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని అయితే. ఓకే, ఇదైతే హై ఎండ్ డివైస్, ఒక 6GB 8GB ర్యామ్లో అయితే వర్క్ అవుతుంది, కాకపోతే 4GB 2GB ర్యామ్లో అయితే చాలా ల్యాగ్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఎందుకంటే గ్రాఫిక్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేశాడు, అలాగే ఇక్కడ మొత్తం ఇది చూడడానికైతే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట గేమ్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక షాప్ లాంటిది ఇచ్చాడనమాట, క్యాంటీన్. ఓకే, ఇందులోకి వెళ్ళి చూద్దాం. ఇందులో కూడా కొన్ని వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఒక కౌంటర్ అయితే ఉంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు దీని డిజైన్ కూడా మొత్తం చేంజ్ చేశాడనమాట. ఓకే, మనకు రాబోతున్న కాలంలో ఫ్రీ ఫైర్ని అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయితే చేయబోతున్నాడు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఒక టనల్ అయితే ఉంది, సొరంగం లెక్క. అలాగే ఇక్కడ మీద చూసుకోవచ్చు మనకు ఒక చిక్కుడు తీగ లాంటిది అయితే ఇచ్చాడనమాట. ఓకే, అలాగే లోపల వెళ్ళి చూద్దాం లోపల డిజైన్ ఎలా ఉందనేది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే బెర్ముడా మ్యాక్స్ ఓన్లీ క్లాక్ టవర్ మాత్రమే రిలీజ్ చేశారు, మిగతా ప్లేస్ ఎలా ఉన్నాయో ఇంకా అయితే రిలీజ్ చేయలేదు. ఓకే, ముందు అవి కూడా ఆ ప్లేసెస్ కూడా టీడీఎం లేకపోతే క్లాస్ స్క్వాడ్లో పెట్టచ్చు. ఓకే, అవి కూడా తొందరలోనే రిలీజ్ చేసి చేశాడనమాట. ఓకే, క్లాక్ టవర్ ఎంత సూపర్గా డిజైన్ చేశాడంటే మిగతా ప్లేస్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు అనుకుంటున్నాను. ఓకే, నాకైతే మ్యాప్ అయితే చూడడానికి అయితే బాగుంది, నచ్చింది. అలాగే ఫ్రెండ్స్ ఈ మ్యాప్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ క్లాక్ టవర్ ముంగట ఒక ఇల్లు ఉంటుంది కదా, దీన్ని మొత్తం డిజైన్ అయితే చేంజ్ చేశాడు. ఓకే, ఇంటి లోపలికి వెళ్ళిపోదాం, ఇంటి లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అనేది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు క్లాక్ టవర్ ఎలా ఉందో అనేది. క్లాక్ టవర్కి మొత్తం అయితే పక్కకు స్తంభాలు అయితే ఇచ్చాడనమాట. అలాగే ఇప్పుడు మనం క్లాక్ టవర్ మీదకైతే ఎక్కలేం, ఎందుకంటే చూసుకోవచ్చు మనకు అక్కడ ఒక కిటికీ లెక్క ఉంటుంది కదా, దాని సపోర్ట్ తోటి అయితే ఎక్కచ్చు, కాకపోతే అయితే తీసేశాడు. అలాగే ఇక్కడ ఇటు పక్క వెళ్ళి చూద్దాం. ఓకే, ఇటు పక్క అయితే ఒక సోఫా అయితే ఇచ్చాడనమాట. ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే బెర్ముడా మ్యాక్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మ్యాప్, అంటే 2.0 కన్నా 3.0 అంటే చాలా బాగుంది. అలాగే ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోదాం, ఇల్లు కూడా చూసుకోవచ్చు ఎలా డిజైన్ చేశాడు అనేది. అలాగే ఇక్కడ ఒక స్కూటర్ అయితే ఉంది, రెడ్ కలర్ స్కూటర్. ఓకే, స్కూటర్ కూడా బాగానే ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ అలాగే ఫ్రీ ఫైర్ మ్యాక్స్కి మధ్య డిఫరెంట్ ఏముందో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే కింద కామెంట్ చేయండి, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తము ఇల్లు అయితే చేంజ్ చేశాడనమాట, గ్రాఫిక్స్ ఇంప్రూవ్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఫ్రీ ఫైర్ కన్నా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది, ఎందుకంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేది డిఫరెంట్ అన్నమాట. ఎందుకంటే మనం గన్స్ యూజ్ చేసినప్పుడు కానీ అలాగే మొత్తం థీమ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, మీకు అయితే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఆడబుద్ధి అవుతుంది ఫ్రీ ఫైర్ కన్నా. ఓకే, ఇదైతే మనకు ఇండియా సర్వర్లో తొందరగానే తీసుకురావచ్చు బీటా వర్షన్ కింద. ఓకే, మన సర్వర్లో కూడా సక్సెస్ అయితే మనకు ఇంకా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే చూడొచ్చు. ఓకే, ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే మీరైతే హై ఎండ్ డివైస్లో మాత్రమే ఆడొచ్చు. ఓకే, లో ఎండ్ డివైస్లో అయితే ఓన్లీ నార్మల్ ఫ్రీ ఫైర్ ఆడొచ్చు, ఎందుకంటే ఈ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ చూసుకున్నట్లయితే చాలా గ్రాఫిక్స్ అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు, అలాగే దీని థీమ్ అనేది డిఫరెంట్ ఉండే, గన్ సౌండ్స్ ఓకే మొత్తం డిఫరెంట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక వీడియో అయితే చేసేది అప్లోడ్ చేస్తాను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అలాగే ఫ్రీ ఫైర్ మధ్య డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఇల్లు. ఓకే, ఈ ఇల్లును కూడా చాలా బాగా డిజైన్ చేశారు, ఇంటి లోపల ఒక సోఫా అయితే ఉంది. ఓకే, మనమైతే ఇంటి పైకి అయితే వెళ్ళిపోయి చూద్దాం ఇంటి పైన ఎలా ఉందనేది. ఓకే, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అలాగే కొన్ని చైర్స్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ సోఫా అయితే ఉందన్నమాట, అలాగే ఇక్కడ ఒక బాత్ టబ్ అయితే ఉంది. ఓకే, ఈ ఇంటిని కూడా చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ఓకే, మళ్ళీ మనం మీదకి వెళ్ళి చూద్దాం మీద ఎలా ఉందో అనేది. ఓకే, మనం మీదకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీద మొత్తం చేంజ్ చేశారు, అలాగే ఇక్కడ ఒక పియానో ఒక గిటార్ అయితే ఉంది, అలాగే ఇక్కడ సోఫా అయితే ఉందన్నమాట. ఓకే, ఇంటిని అయితే చాలా బాగా డిజైన్ చేశారు, అలాగే ఇక్కడిని చూసుకోవచ్చు వ్యూ ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మీరు ఇంటి మీదకైతే ఎక్కలేదు, ఎందుకంటే కిటికీ దగ్గర ఒకటి సపోర్ట్ అయితే ఉంటుంది కదా, ఆ సపోర్ట్ అయితే లేదు, తీసేశారనమాట. ఇప్పుడైతే మీరు క్లాక్ టవర్ మీదకైతే ఎక్కలేరు. ఓకే, చూసుకోవచ్చు క్లాక్ టవర్ దగ్గర. ఓకే, క్లాక్ టవర్ దగ్గర ఉన్న ప్లేస్ చూసుకోవచ్చు, అలా కింద చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది. ఓకే, చాలా బాగా అయితే ఇంప్రూవ్ చేశాడనమాట బెర్ముడా మ్యాక్స్ 3.0. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఇవాళ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాప్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, నాకైతే నచ్చింది, మీకు నచ్చిన లేదు కూడా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.